బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు నమోదు చేశారు పోలీసులు. గంగవ్వతో పాటుగా యూట్యూబర్ రాజుపై కేసు ఫైల్ చేశారు అటవీశాఖ అధికారులు. మై విలేజ్ షో యూట్యూబ్ లో చిలుకను ఉపయోగించడంపై జంతు సంరక్షణ కార్యకర్త ఆదిలాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. May 22, 2022న యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియోను అప్లోడ్ చేశారు. గంగవ్వ రాజులు యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వినోదం కోసం చిలుకను ఉపయోగించడం చట్టం ఉల్లంఘన కిందకొస్తుందని కూడా కంప్లైంట్లో తెలిపారు గౌతమ్. ఒక ప్యారాకెట్ని యూజ్ చేసి గంగవ్వ అండ్ వన్ పర్సన్ నేమ్డ్ రాజు ఇద్దరు కలిసి వాళ్ళ ఆస్ట్రాలజీ చెప్తూ ఒక వీడియో అప్లోడ్ చేశారండి. ఆ వీడియో ఎక్కడ అప్లోడ్ అయిందంటే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయిందండి. కాకపోతే ఆ వీడియో అప్లోడ్ అయిన టైం అనేది 2020లో అప్లోడ్ అయిందండి. సో ఆ లింక్ మాకు ఫార్వర్డ్ అయింది. సో సమ్ వేరే ఎన్ఎల్ వాలంటీర్స్ మాకు కంప్లైంట్ ఇచ్చారు దీని గురించి, ఇందులో ప్యారాకెట్ యూజ్ చేస్తున్నారని. సో ఆ వీడియో డౌన్లోడ్ చేసి ఆ వీడియో బేస్డ్గా ఒక కంప్లైంట్ కాపీని మేము జగిత్యాల ఎఫ్ఆర్ఓ వరకు పంపించామండి. సో ఎఫ్ఆర్ఓ మీన్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆఫ్ జగిత్యాల, అలాగే డిఎఫ్ఓ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. సో ఆ కంప్లైంట్ కాపీని బేస్ చేసుకొని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేసి ఏది వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. సో ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మై విలేజ్ షో. సో ఈ యూట్యూబ్ ఛానల్ మెయిన్ పర్పస్ కోసం ఈ యొక్క వీడియో అనేది చాలా వ్యూస్ వెళ్తుంది అని ఉద్దేశంతోనే వాళ్ళు అప్లోడ్ చేశారండి. సో ఇలా ఈ అండ్ ఈ ప్యారాకిట్ అనేది మనకు వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రొటెక్ట్ చేయబడింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము గంగవ్వ మీద అలాగే యూట్యూబర్ రాజు మీద ఒక కేసు అయితే నమోదైంది 2020 చేసిన వీడియోకి సంబంధించి. అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? మౌనిషా, బిగ్ బాస్ లో ప్రజెంట్ కాంటెస్ట్ గా ఉంది, తర్వాత మై విలేజ్ షో యూట్యూబ్ ద్వారా పాపులర్ అయినటువంటి గంగవ్వ పైన ఇటు ఒక వీడియో తీసేటువంటి సమయం లోపల ఒక ఏది పంజరం లోపల చిలుకతో వాళ్ళు ఒక యూట్యూబ్ లోపల వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటు జంతు ప్రేమికుడు అయినటువంటి ఒక అతను ఈ గంగవ్వ చిలుక పంచాంగం వీడియో అప్లోడ్ చేసినటువంటి సంఘటన పైన ఇటు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ గంగవ్వతో పాటుగా ఆ యూట్యూబరు రాజు పైన ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల అటవీ శాఖ అధికారులకి ఫిర్యాదు చేసినటువంటి జంతు సంరక్షణ కార్యకర్త అమలాపురం గౌతమ్ తెలిపినటువంటి వివరాల ప్రకారం అయితే కొండగట్టు పరిసరాల ప్రాంతాల లోపల ఇటు మై విలేజ్ యూట్యూబ్ లోపల ఆ చిలుకను ఉపయోగించడం పైన ఇతడు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ వీడియో 2022 May 20 మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లోపల ఆమె చిలక పంచాంగం చెప్తున్నటువంటి వీడియో అప్లోడ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన గంగవ్వ రాజులు యూట్యూబ్ ప్రయోజనాల కోసము చిలకను ఉపయోగించి ఒక రకంగా ఇటు జంతువును హింసించారు అని చెప్పి అయితే తన ఫిర్యాదు లోపల పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి వన్యప్రాణుల రక్షణ చట్టం వాళ్ళందరూ కూడా ఉల్లంఘించారు, యూట్యూబర్ పైన కేసు నమోదు చేయాలని చెప్పి కోరడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి అటవీ శాఖ అధికారులు ఈ రోజు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడైతే గంగవ్వ ప్రస్తుతము అయితే బిగ్ బాస్ షో లోపల కాంటెస్ట్ గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మౌనిషా మనకు.